అందరికీ నమస్కారం నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం మాట్లాడకపోయే టాపిక్ ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ వేసిన ట్వీట్ గురించి అయితే రీసెంట్గా ఎన్టీఆర్ యూనివర్సిటీ అనే పేరుని తీసేసి వైఎస్ఆర్ యూనివర్సిటీ అనే పేరుని శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెడతానని చెప్పి మొన్న అసెంబ్లీలో తీర్మానించడం జరిగింది సో ఇందులో భాగంగానే దీని గురించి ఎవడెవడో వచ్చి ఏదేదో ప్రెస్ మీట్లు పెట్టి టీవీ డిబేట్లు పెట్టి గంటలు గంటలు అనవసరమైన టైం వేస్ట్ అవ్వాలని చేస్తూ ఉన్నారు దాని గురించి మాట్లాడాలని దీంట్లో ఇంట్రెస్ట్ అయితే నాకు లేదు కాకపోతే మధ్యలో జూనియర్ ఎన్టీఆర్ని లాగడం వల్ల ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడాల్సి వస్తుంది ఎందుకంటే ఎంతమంది తెలుసో లేదు నాకు తెలియదు నాకు పవన్ కళ్యాణ్ తర్వాత పొలిటికల్గా కానీ లేకపోతే వ్యక్తిత్వంగా కానీ వ్యక్తిపరంగా కానీ వ్యక్తిగతంగా కానీ అవసరమైతే సినిమా పరంగా కానీ ఏ రకంగా చూసుకున్నా కూడా పవన్ తర్వాత నాకు తారక ఎక్కువగా ఇష్టం ఆయన ఇంకా ఫుల్ టైంగా ఇంకా పాలిటిక్స్లోకి జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ ఇవ్వలేదు కాబట్టి ఆయన పొలిటికల్ కాదు కానీ మిగతా పర్సనల్గా పర్సనాలిటీ పరంగా ఇదంతా నాకు అంటే ఇష్టం అయితే ఆయన ట్వీట్ వేసేటప్పుడు ఇద్దరిని కంపేర్ చేస్తూ వైఎస్ఆర్ ఎన్టీఆర్ ఇద్దరు దిగ్గజాలే ఇద్దరు గొప్ప నాయకులే ఇద్దరి స్థాయి పెద్దదే ప్రజల గుండెల్లో వాళ్ళిద్దరి ఇద్దరి స్థానాలు పదిలమే అయినప్పటికీ ఇలా ఒకరి పేరుని తీసి ఇంకొకరికి పెట్టడం వల్ల కొత్తగా వైఎస్ఆర్కి వచ్చే కీర్తి ప్రతిష్టలు ఏవి లేవు అలాగని ఎన్టీఆర్ పేరు తీసేయగానే ఆయనకు జరిగే నష్టమేమీ లేదు ఎందుకంటే ఎన్టీఆర్ అనే వ్యక్తి ప్రజల గుండెల్లో ఎప్పటికీ చిరస్థాయికి నిలిచిపోతాడని చెప్పి ఇద్దరిని కంపేర్ చేస్తూ ఇద్దరిని అంటే నొప్పక నొప్పించక ఇలా ఒక ట్వీట్ని ఆయన పెట్టడం జరిగింది అయితే ఈ ట్వీట్ని తీసుకొని కొన్ని న్యూస్ ఛానల్సు తర్వాత కొంతమంది టీడీపీ కార్యకర్తలు మరి కొంతమంది నందమూరి అభిమానులు కూడా అనే పేరు చెప్తూ మరి వాళ్ళు అభిమానుల కాదా మరి బయట వాళ్ళని సంబంధం మనకు తెలియదు కానీ నందమూరి పేరు చెప్తూ నేను ఎన్టీఆర్ అభిమానులు అని చెప్తూనే ఎన్టీఆర్ మీద వ్యక్తిగతంగా అలాగే వివిధ రకాలుగా దూషించడం జరుగుతుంది అయితే ఆయన గురించి మాట్లాడుతూ అసలు వైఎస్ఆర్ని ఎన్టీఆర్ని ఇద్దరిని కంపేర్ చేయాల్సిన అవసరం ఏముంది అని చెప్పి టీవీ డిబేట్లో ఎవరు మరి ఏబిఎన్ ఛానల్లో అనుకుంటే ఐ థింక్ మాట్లాడుతున్నప్పుడు ఒక లేడీ ఒక ఆవిడ మాట్లాడుతూ ఎన్టీఆర్ అనే వ్యక్తి ఒక మగ యుగ పురుషుడు కానీ వైఎస్ఆర్ అనే వ్యక్తి ఒక రక్త చరిత్ర ఒక నేర చరిత్ర ఉన్న నేరస్తుడు వాళ్ళిద్దరిని ఎలా కంపేర్ చేస్తారు అసలు జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పి ఆవిడ మాట్లాడడం జరిగింది జూనియర్ ఎన్టీఆర్లో ఆ కరేజ్ ఆయనలో ఆ దమ్ము ఆ ధైర్యం కనపడట్లేదు అంటుంది అసలు నాకు ఇక్కడ అర్థం కావట్లే ఇద్దరిని కంపేర్ చేయడం తప్పే ఉంది అసలు ఇప్పుడు ఎన్టీఆర్ అయినా వైఎస్ఆర్ అయినా ఎవరైనా వాళ్ళిద్దరూ అక్కడ యూనివర్సిటీ ఎన్టీఆర్ యూనివర్సిటీ అనే హెల్త్ సైన్సెస్ దాన్ని గట్టింది ఎవరి డబ్బులతోని ప్రజల డబ్బులతోని దానికి అధికారంలోకి వచ్చిన ఓడు వాడి పేరును పెట్టేసుకొని తర్వాత ఇప్పుడు అధికారంలోకి వచ్చింది కాబట్టి వీడు వీళ్ళు అయ్యే పేరు పెట్టుకుంటారు రేపు పొద్దున మళ్ళీ ఇంకోటి మళ్ళీ టీడీపీ వచ్చింది అనుకుంటే టీడీపీ వాళ్ళది ఇలా పేర్లు పెట్టుకునే వాళ్ళ మధ్యలో కూడా వ్యత్యాసం నాకు అర్థం అట్లా అంటే వైఎస్ఆర్ రక్త చరిత్ర ఉన్నాడు కాదనట్లే మరి ఎన్టీఆర్ అంత తెల్ల కాగితం లాంటివాడా లేకపోతే ఆయన పైన ఆకర్షణ చూడబడ్డా లేకపోతే భూమి నుంచి పుట్టుకొచ్చిండా ఆయన కూడా ఒక సామాన్యమైన పౌరుడే కదా ఆయన ఒక యుగ పురుషుడు అంట యుగ పురుషుడు కాబట్టి డెబ్బై ఏళ్ళ వయసులో పెళ్ళి చేసుకున్నాడా ఏంటి ఎన్టీఆర్కి జూనియర్ ఎన్టీఆర్కి మధ్యలో అసలు వాళ్ళిద్దరు అంటే ఆ పేరు పెట్టుకోవడం వల్ల ఈయనకు ఈరోజు ఇంత వచ్చింది అలాంటి ఆయన ఆ ఇద్దరిని కంపేర్ చేయడం ఏంది ఆయనకు అసలు రక్తం మరగట్లేదా కోపం రావట్లేదా మా కొత్త కోపం మాకు దేని కోపంకు అర్థం కావట్లేదు ఎన్టీఆర్ పేరు తీసేయడం వల్ల ఆ ఎన్టీఆర్ ఆత్మ అసలు అనేది అది శాంతించకుండా మొత్తం ఆగమాగం చేస్తుంది ఆకాశంలో ఆ పేరు పెడితే పెడితేంది ఏంది ఆడి పేరు పెడితేంది ఈడు ఎవరి పేరు పెడితేంది అంతిమంగా ప్రజలకు సామాన్యులకు దాంట్లో విద్యని వైద్యాన్ని అందిస్తే సాలు అంతకుమించి ఇంకెవరికి ఏం కావాలి నాకు అర్థం కాలేదు పేరు ఎవరిది పెట్టుకుంటేంది అదే కదా తారక్ చెప్పింది దాంట్లో తప్పే ఉంది అసలు ఇంకొంతమంది వారు వచ్చారు వచ్చి ఎన్టీఆర్ అనే వ్యక్తి చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటున్నాడంట జూనియర్ ఎన్టీఆర్ నాకు అర్థం కావట్లే ఎవడు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకున్నాడు అసలు ఎన్టీఆర్ నందమూరి తారక రామని పేరు చెప్పా లేకపోతే నందమూరి వంశం అనే పేరు చెప్పా అసలు ఎన్టీఆర్ అనే వ్యక్తికి ఆయన నందమూరి వంశంలో పుట్టాడన్న పేరు తప్పితే నాకు తెలిసినంతవరకు నందమూరి వంశం నుంచి ప్రేమాభిమానాలు ఎప్పుడు ఎన్టీఆర్ పొందలేదు ఆయన ఆయన స్వశక్తితో మాత్రమే ఇండస్ట్రీలో ఎదిగిండు ఇప్పుడు ఏదో ఈ మధ్యలో ఎన్టీఆర్కి ఒక స్టార్డమ్ వచ్చిన తర్వాత ఒక తోపు హీరో అయిన తర్వాత ఒక నెంబర్ వన్ హీరో అయిన తర్వాత ఇప్పుడు వాళ్ళ బాబాయిలు వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళ మేనత్తలు వీళ్ళంతా వాళ్ళ వీళ్ళందరూ కలుపుకెళ్తున్నారు తప్పితే ఒకనొక టైంలో ఎన్టీఆర్ని ఎవ్వడు దగ్గర తీయలే ఆయన ఫ్లాప్లో ఉన్నప్పుడు ఎవ్వడు దగ్గరికి రాలే దగ్గరికి రాకపోగా బాధ్యత సినిమా టైంలో అనుకుంటా ఎన్టీవీలోనో ఏబిఎన్లోనో పిల్ల కాకి అని ఒక టైటిల్ పెట్టి గంటలు గంటలు ఎన్టీఆర్ మీద విష ప్రచారం చేసింది ఎవటరా మీ కమ్మోళ్ళు కాదా మీ కమ్మ న్యూస్ ఛానల్స్ కాదా మీ కమ్మ కార్యకర్తలు కాదా దాన్ని షేర్లు చేసింది మీరేదో ఎన్టీఆర్ని పెట్టి పోషించి ఆయనకు నటనే రాదు ఆయనకు అసలు టాలెంటే లేదు ఆయనకు అసలు నాట్యమే రాదు ఆయనకు డైలాగ్ కూడా చెప్పడం రాదు అలాంటి ఆయన తీసుకొచ్చి మేము ఎన్టీఆర్ అనే పేరు చెప్పి నందమూరి వంశం నుంచి వచ్చింది కాబట్టి ఈరోజు ఆ స్థాయిని మేము ఇచ్చామని చెప్పి ఏదో కూసబెట్టి ఎన్టీఆర్కి డబ్బులు ఇచ్చినట్టు చెప్తా ఓసారి ఎన్టీఆర్ నాకు తెలిసినంతవరకు అసలు నేనైతే ఎన్టీ రామారావు చూడలేంతవరకు ఆయన ఒక పాటలు డ్యాన్స్ చేయడం నేను చూడలేదు అడపదడప అక్కడక్కడ ఏదో చిన్న చిన్న టీవీలో పాత సినిమాలు వచ్చినప్పుడు కొన్ని కొన్ని సీన్లు చూడడం తప్పితే ఆయన వివరంగా ఎప్పుడు నేను ఆయన చూడలేదు నేను చూసిన దాల్లా జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే అసలు ఆయన ఆయన చూడ్డానికి నాకు అంత అయితే ఏమనిపించట్లే ఆయన ఒక పెద్ద గొప్ప ఎన్టీఆర్ కంటే గొప్ప నటుడు అని నేనైతే అనుకోవట్ల ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ నటనలో సీనియర్ అంటే ఖచ్చితంగా దాటేసాడు దీంట్లో ఎలాంటి డౌట్ లేదు ఇంకా చెప్పాలంటే ఆయనకంటే ఒక ఒక మెట్ ఎక్కువే ఉంటాడు అది నాట్యం డ్యాన్స్ అనే విషయంలో అసలు ఎన్టీ రామారావు డ్యాన్స్ వచ్చాను నేను అనుకోవట్ల కానీ ఎన్టీఆర్ మాత్రం నాకు తెలిసిన ఇప్పుడు సౌత్ ఇండియాలోనే టాప్ డ్యాన్సర్ టాప్ హీరోలో చెప్పాలంటే ఇంక ఇండియాలోనే నెంబర్ వన్ డ్యాన్సర్ అని నేను చెప్తాను అంత టాలెంట్ ఉంది కాబట్టి ఈరోజు ఎన్టీఆర్ ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు తప్పితే ఏదో వెనక నందమూరి అనే పేరు ఉంది ఒక బ్రాండ్ ఉంది ఒక తాత ఉన్నాడు ముత్తా ఆ తాతకు ఎన్టీఆర్ ఒక్కడే కాదు కదా ఒక నలుగురు ఐదుగురు మనవాళ్ళు ఉన్నారు ఆ నలుగురు ఐదుగురు కూడా ఎన్టీఆర్ని మించి ఉండాలి కదరా మరి ఏర్రా వాళ్ళు ఎక్కడున్నారా వాళ్ళందరూ రూపం వచ్చిందనా ఆ ఎన్టీఆర్ లాగా ఈ ఎన్టీఆర్ ఉన్నాడు కాబట్టి ప్రజలు ఆదరితన్నారనా నాకు అసలు ఆ పెద్ద ఎన్టీఆర్ మొహమే తెలియదు నేను చూసినందులో చిన్న ఎన్టీఆర్ మొహమే నేను ముందే పెద్ద ఎన్టీఆర్ పోయిండు నాకు తెలియదు అసలు ఆయన అయినవారు నేనే కాదు నా లాగా నా నా వయసున్న యూత్ ఎవ్వరికి సీనియర్ ఎన్టీఆర్ ఎవరు తెలియదు మాకు జూనియర్ ఎన్టీఆర్ వల్ల మాత్రమే సీనియర్ ఎన్టీఆర్ ఎవరు అనేది తెలిసింది అంతే తప్పితే ఆయన ఏదో ఆయన ఉన్న ఆయనకున్న వందల వేల ఎకరాలు ప్రజలకు దారదత్తం చేసిండు ప్రతి ఒక్కరి పేదవాళ్ళందరికీ పెట్టిండు అందరి ఆకలి తీర్చిండు సాయమని వచ్చిన వాళ్ళందరికీ లేదనుకుంటే ఇచ్చిండు అన్నంత లెవెల్లో ఆయన గొప్ప ఘనకార్యాలు అయితే ఆయన చేసింది ఏది లేదు ఆయన సొంత డబ్బులు పెట్టి ఏది ప్రజలకు ఇచ్చింది లేదు ఆయన సీఎం మైండ్ అయిన తర్వాత ప్రజల నుంచి వచ్చిన పన్నుల రూపంలో వచ్చిన డబ్బులనే మళ్ళీ ఏదో మరి అది రూపాయి బియ్యమో రెండు రూపాయల బియ్యమో ఆ టైంలో మరి ఏ బియ్యం ఇచ్చిండో కానీ ప్రజల సొమ్మును ప్రజలకే ఇచ్చిండు ఆయన ఒక రాజకీయ నాయకుడు తప్పితే ఆయన ఏదో పెద్ద యుగా యుగానికి ఒక్కడు ఈ కలియుగానికి నందమూరి తారకరాముడు అని ఒక్కడే ఇలాంటి డైలాగ్ చెప్పమాకంటారా ఎంతోమంది నాయకులు ఉన్నారు ఆయనకంట గొప్ప 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 కార్యాలు ఘనకార్యాలు చేసిన వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళకు లేని పేర్లు ఈయనకు అవసరమా అట్లనే ఇక వైఎస్ఆర్ గురించి అయితే నేను చెప్పాల్సిన అవసరం లేదు వైఎస్ఆర్కు ఆ పిల్ల చెప్పినట్టు రక్త చరిత్ర ఉంది నేర చరిత్ర ఉంది ఆ కుటుంబంలో కూడా నేర చరిత్ర ఉంది ఇక జగన్ రెడ్డి గురించి అంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అని చెప్పి తెలుపుకుంటూ దయచేసి ఎవ్వరు జూనియర్ ఎన్టీఆర్ గురించి తప్పుగా మాట్లాడదు మీరు సపోర్ట్ చేస్తే చేయండి లేకపోతే లేదు టీడీపీతో జూనియర్ ఎన్టీఆర్కి వచ్చేది లేదు సచ్చేది లేదు మీ కార్యకర్తల వల్ల ఎన్టీఆర్కి పైసా ప్రయోజనం లేదు ఆయన స్వశక్తితో మాత్రమే ఎదిగిండు ఆయన టాలెంట్తో మాత్రమే ముందుకెళ్తున్నాడు కాబట్టి మీరేదో ఆయనని పెంచి పోషిస్తాను అన్న లెవెల్లో మాత్రం ఫోజులు దెబ్బ మాకండి ఐ సపోర్ట్ చిన్న ఎన్టీఆర్ మాత్రమే జైహింద్